ఈ ఉగాదిలో ఉన్నటువంటి సాహిత్యంలో ఉన్నటువంటి అద్భుత ఘట్టాలు వివరించండి ఈ అష్టావధానం అన్నటువంటిది మిగతా ఏ భాషల్లోనూ లేదండి కొన్ని కొన్ని ప్రక్రియలు కేవలం కొన్ని కొన్ని సాహిత్యాల్లోనే ఉంటాయి అలాగే అష్టావధానం అన్నటువంటిది వేరే ఇంకొక రూపంలో సంస్కృతంలో ఉందేమో కానీ ఇవాళ మనం ఏ రూపంలో అయితే చేస్తున్నామో అది కేవలం తెలుగువారి సొత్తు అందుకని ఉగాది నాడు సరస్వతికి మన యొక్క కైంకర్యం ఏమిటి ప్రణోదేవి సరస్వతి వాజేభిర్ వాజినీవతి ధీనా మవిత్ర్యవత్ అంటే మనం సరస్వతికి మనకు ఉన్నటువంటి వాగ్వైభవం ఏదైతే ఉందో దాన్ని కైంకర్యం చేసుకోవటం దాన్ని సమర్పించుకోవటం అది కూడా వాగ్ కిందికి వస్తుంది కాబట్టి ఉగాది అంతా సంతోషం కొత్త సంవత్సరం వచ్చింది కొత్త సంవత్సరం అంటే ఏమిటి స్ప్రింగ్ అంటాం అంటే వసంతం వసంతం అనగానే ఎంతో ఆనందం కలుగుతుంది వసంతంలో కవుల మనస్సులందరూ అన్నీ కూడా బాగా వికసిస్తాయి కమలాలు వికసించినట్లు వికసిస్తాయి వాళ్ళ వాక్కులే కోయిల్లుగా బారిపోతూ ఉంటాయి ఇది ఒక తెలుగు వాళ్ళకే కాదండి ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళకు కూడా స్ప్రింగ్ అనేది మంచి ఋతువు అప్పటి వరకు వాళ్ళ చలితో చాలా బాధపడుతుంది మైనస్ డిగ్రీ టెంపరేచర్ ఉంటుంది అందుకని వాళ్ళు షేక్స్పియర్ కానివ్వండి షెల్లి కిడ్స్ ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా చిన్న చిన్న సానెట్స్ అవి కూడా స్ప్రింగును గురించే రాశారు అంటే వసంతాన్ని గురించి రాస్తారు ఆనందంగా ఉంటుంది ఇప్పుడు నిన్నటి వరకు చలి చలికి ఏం చేయలేము రాత్రి ఏమో సుదీర్ఘమైనటువంటి కాలం ఉంటుంది పగల పొద్దు తక్కువగా ఉంటుంది ఇప్పుడు అలా కాదు పగటి పొద్దు చాలా విశాలంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది ఇంకా బాగా ఉగాదిని మనం అనుభవించాలంటే అంటే వసంత ఋతువులు అనుభవించాలంటే కాశ్మీర్కి వెళితే మనం ఆ సౌందర్యమంతా చూడగలుగుతాం అందుకని ఆనాటి కాళిదాస్ దగ్గర నుంచి ఆధునిక కవి విశ్వనాథ్ సత్యనారాయణ గారి వరకు అందరూ ఋతువుల గురించి వర్ణించారు వాడు ఋతు సంహారం అని లేకపోతే ఋతుఘోష అని తెలుగు తెలుగు ఋతువులని రకరకాల పేర్లతో ఈ ఉగాది యొక్క వర్ణన ఆనాటి నుంచి ఈనాటి వరకు వచ్చింది ఎందుకంటే చక్కగా ఈ సంబరాల బంబరాలు అంబరాల చుంబనాలు వయారాల మయూరాలు అన్నింటినీ కూడా మనం ఉగాది నాడు చూడగలుగుతున్నాం మిగతా ఋతువుల్లో అవి కనపడవు ఎక్కడా కనపడవు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటాయి అవన్నీ కూడా అందుకని ఉగాది నాడు మనం ఎంతో ఆనందంగా ఈ కౌలందరూ కూడా లనా జనాపంగ వలన వసదనంగ తులనాభికాసంగ దోప్రసంగము ప్రసంగము ఈ పద్యం పట్టుమూర్తి గారిదండి అసలు ఈ పద్యం పాడుతుంటే అంటే నేను రాగయుక్తంగా పాడలేదు దీని అందంగా రాగయుక్తంగా పాడే వాళ్ళు కొంతమంది ఉన్నారు అలా పాడుతుంటే ఈ పద్యం పాడుతుంటేనే వసంత ఋతువు వచ్చినట్లు మన కళ్ళ ఎదురుగా వసంత ఋతువు సాక్షాత్కరించినట్టు కనబడుతుంది దాదాపు తెలుగు కవులు అందరూ కూడా ఏదో ఒక రూపంలో వసంత ఋతువును ఏదో ఒక సందర్భంలో వర్ణించినటువంటి వాళ్ళేనండి కాబట్టి ఉగాదిని చూచి పులకరించిన వాడు ఎందుకంటే ఉగాది నుంచి మనకు ప్రారంభం అవుతుంది వీటిని వసంత నవరాత్రాలు అంటారండి చైత్రశుద్ధ నాడు వసంత నవరాత్రాలు ప్రారంభమవుతాయి ఇక ఇక్కడి నుంచి మన పండగలన్నీ కూడా ప్రారంభమవుతాయి ఇక తర్వాత వైశాఖ మాసం కానివ్వండి జ్యేష్ఠ మాసం ఇవి తర్వాత వచ్చేటటువంటి ఏమో గణేష నవరాత్రాలు ఆ తర్వాత ఏమో శరణ నవరాత్రాలు ఈ వసంత నవరాత్రాలు శ్రీరాముని యొక్క జన్మదినం ఇవన్నీ కూడా ఇంకా ఇప్పటి నుంచే వరుసగా ఒక్కొక్క పండుగ వస్తూ ఉంటాయి కాబట్టి వసంత ఋతువును చూచి పులకరించినటువంటి కవి హృదయం ఉండదు వసంత ఋతువును చూచి పులకరించినటువంటి సామాన్యుని హృదయం ఉండదు ప్రతి సామాన్యుడు మాన్యుడు సామాన్యుడు ధన్యుడు మూర్ధన్యుడు అందరూ కూడా వసంత ఋతువును చూసి పులకరిస్తూ పలకరిస్తూ ఉంటారు